పలమనేరు మండలం కూర్మాయ గ్రామం చిత్తూరు జిల్లా. కూర్మాయ గ్రామంలో వెలసి ఉండిన శ్రీ దండమారమ్మ దేవస్థానం అతి వైభవమైన దేవస్థానం. ఈ అమ్మవారు రూపమొకటే కాకపోతే 160 మంది అక్కదేవతలు నిర్మించి అమ్మవారి సత్యముతో నిరూపించుకునింది. అమ్మవారి సన్నిధిలో ప్రతి మంగళవారము శుక్రవారము ప్రతి పౌర్ణమి పూజ రోజున అతి వైభవమైన వేడుకలతో అమ్మవారి సన్నిధిలో కోరిన కోరికలు తీరుతూ అభిషేకాలు అన్నదానములు రంగరంగ వైభవంగా అమ్మవారి సన్నిధిలో వేడుక జరుగుతున్నవి. కావున భక్తాదులందరూ కూడా వచ్చి అమ్మవారి తీర్థ పదార్థాలు వసంగుతున్నారు తెచ్చుకుంటున్నారు. కావున మంచి మంచి మహానుభావులు కూడా ఈ అమ్మవారి సన్నిధికి వచ్చి వాళ్ళు వాళ్ళ కోరికలు నెరవేర్చుకుంటూ అమ్మవారు తీరుస్తూ వాళ్ళు వచ్చి అమ్మవారికి మంచి చెట్లు నెరవేరుస్తున్నారు. అమ్మవారి సన్నిధిలో అతి వైభవమైన సత్యమైన వేడుకలతో అమ్మవారు నిర్ణయిస్తున్నది. కావున భక్తులందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాము. ఇది మా వంశ పారపారంగా అమ్మవారు వస్తున్నది. ఈడ ఈ గుడి నిర్ణయించి 30 సంవత్సరాలుగా గుడి నిర్ణయంతో అమ్మవారు పూజలు జరుపుకుంటూ గ్రామ పక్కన అమ్మవారిని నిర్ణయించాము. ఈ విధంగా జరుగుతున్నది వేడుకలతో. ఇందులో ఈ గుడికి భక్తాదులందరూ కూడా విశేషిస్తూ అమ్మవారి సన్నిధికి ఒక నమ్మకంతో గుడి ఆలయంకి వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మ మా కోరిక తీరిన వెంటనే మీకు మీరు కోరిన మా శక్తి కొద్దీ మీకు కోరిన కోరికలు తెస్తాం తల్లి అనే భక్తులు వచ్చి అమ్మవారి సన్నిధిలో కూర్చొని అమ్మవారిని అడుగుతారు. అమ్మవారిని అడిగినప్పుడు కుడి పక్క పడినప్పుడు మగవాళ్ళకి జయము, ఎడం పక్క పడినప్పుడు ఆడవాళ్ళకి జయము, ఆ విధంగానే జరుపుకుంటూ వచ్చే భక్తులు నమ్మకంతో కర్ణాటక తమిళనాడు భక్తులు కూడా వస్తుంటారు. వాళ్ళ కోరిన కోరికలు తీరిందని అమ్మవారి సన్నిధిలో పాల్గొంటుంటారు. కుటుంబ సమస్యలు ఎక్కువగా ఉంటే అమ్మవారి సన్నిధికి వచ్చి ఈ ఆలయంలో పాల్గొన్న మీకు అమ్మవారి సత్యము అప్పటికప్పుడే నిర్ణయించి మీకు 3 రోజుల్లాగా అమ్మవారి సత్యము నిరూపిస్తుంది.